हाय फ्रेंड्स वेलकम बैक टू द चैनल मेरे चूस्तुन्नारु गुव्वल राकेश यूट्यूब चैनल ई रोज మనం ఈ వీడియోలో వచ్చేసి హీరో గ్లామర్ 125 గురించి అయితే మాట్లాడుకుందాము లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ముందుగా మనకి హీరో గ్లామర్ 125 చూసుకుంటే రెండు వేరియంట్స్ అయితే వస్తుంది ఫస్ట్ వన్ వచ్చేసి డ్రమ్ వేరియంట్ అండ్ అలాగే సెకండ్ వన్ వచ్చేసి డిస్క్ వేరియంట్ డ్రమ్ కి డిస్క్ కి మనకి మేజర్ డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు జస్ట్ ఒక 4 నుంచి 5000 అయితే ఉంటుంది డ్రమ్ నుంచి డిస్క్ వేరియంట్ కి అయితే కలర్స్ చూసుకుంటే రెడ్ బ్లాక్ ఫుల్ రెడ్ బ్లాక్ బ్లూ ఈ కలర్స్ లో అయితే మనకి బైక్ అయితే లభిస్తుంది टोटल का प्राइस चूसुकुंटे 1 लाख నుంచి 1 लाख 5000 అయితే ఉంటుంది ఎగ్జాక్ట్ గా ప్రైస్ కోసం మీ దగ్గరలో ఉన్న షోరూమ్ ని అయితే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి కొనేటప్పుడు ఖచ్చితంగా టెస్ట్ డ్రైవ్ చేసి బైక్ కొనండి ముందుగా లెఫ్ట్ సైడ్ స్విచెస్ చూసుకుంటే మనకు వచ్చేసి లో బీమ్ హై బీమ్ అయితే ఉంది మరి దాని కింద వచ్చేసి ఇండికేటర్స్ అయితే ఉన్నాయి దాని కింద వచ్చేసి హార్న్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు పాసింగ్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ అలాగే ఇప్పుడు రైట్ సైడ్ స్విచెస్ చూసుకుంటే మనకి i3 ఆన్ అండ్ ఆఫ్ అయితే ఉంది i3 వచ్చేసి ఫ్యూయల్ ఎఫిషియన్సీకి అయితే మనకు బాగా ఉపయోగపడుతుంది దాని కింద వచ్చేసి సెల్ఫ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ బైక్ వచ్చేసి మనకి సెల్ఫ్ అండ్ కిక్ తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇంజిన్ చూసుకుంటే 125cc పవర్ వచ్చేసి 10.7 bhp టార్క్ వచ్చేసి 10.6 Nm ఇంకా దీనిలో యూస్ చేసిన గేర్ బాక్స్ చూసుకుంటే 5 స్పీడ్ మాన్యువల్ అన్నమాట ఒకటి వచ్చేసి కిందకి మిగతా 4 వచ్చేసి అప్ సైడ్ అయితే వేయాలి ఎయిర్ కూలింగ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ రిజర్వ్ ట్యాంక్ వచ్చేసి దీంట్లో రిజర్వ్ ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి 1.4 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే 10 లీటర్స్ వస్తుంది మైలేజ్ వచ్చేసి ఒక 50 to 55 అయితే ఖచ్చితంగా వస్తుంది ఇది వచ్చేసి కిక్ అండ్ ఎలక్ట్రిక్ స్టార్ట్ అయితే లభిస్తుంది ఇంకా బ్రేక్స్ విషయానికి వస్తే IBS బ్రేకింగ్ అయితే వస్తుంది దీంట్లో ఈ బైక్ వచ్చేసి డ్రమ్ వేరియంట్ అన్నమాట ఫ్రంట్ టు బ్యాక్ మనకు చూసుకుంటే 130 mm అయితే ఉంటుంది టాప్ స్పీడ్ విషయానికి వస్తే 90 నుంచి 95 స్పీడ్ అయితే వెళ్తుంది ఇంకా సస్పెన్షన్ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ వచ్చేసి టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోక్స్ 120 mm ట్రావెల్ అయితే ఉంటుందన్నమాట ఈ స్టెమ్ అనేది 120 వరకు ట్రావెల్ 120 mm వరకు అయితే ట్రావెల్ అయితే అవుతుంది బ్యాక్ సైడ్ చూసుకుంటే 5 స్టెప్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ స్టాక్ అబ్జర్వర్స్ ట్రావెల్ వచ్చేసి 81 mm అన్నమాట ఇంకా దీని వీల్స్ చూసుకుంటే అలాయ్ వీల్స్తో అయితే లభిస్తుంది ట్యూబ్లెస్ టైర్సే TVS నుంచి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రంట్ టైర్ సైజ్ చూసుకుంటే 80/100 18 inch అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే 100/80 18 inch అన్నమాట ఓవరాల్గా బైక్ వెయిట్ చూసుకుంటే 120 kg సీట్ హైట్ చూసుకుంటే 793 నార్మల్గా ఒక 5.2 అయితే మేనేజ్ చేసేయచ్చు 5.3 5.4 అబోవ్ అంటే ఇంకా ప్రాబ్లమే లేదు దీని గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 180 mm మన ఇండియన్ రోడ్స్కి కంఫర్టబుల్గా ఉంటుంది ఏ ప్రాబ్లం అయితే ఉండదు అండ్ అలాగే దీని చాసిస్ చూసుకుంటే డైమండ్ ఫ్రేమ్ చాసిస్ అయితే లభిస్తుంది ఇంకా ఫీచర్స్ చూసుకుంటే ఫుల్లీ డిజిటల్ అయితే లభిస్తుంది హెడ్లైట్ వచ్చేసి అన్లాక్లోనే ఉంది ఇండికేటర్స్ కూడా అన్లాక్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు బ్యాక్ లైట్ వచ్చేసి LED అయితే లభిస్తుంది ఈ బైక్లో మనకి సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సార్ అయితే కూడా లభిస్తుంది అండ్ అలాగే సైడ్ స్టాండ్తో పాటు సెంటర్ స్టాండ్ కూడా ఉంది లేడీస్ ఫుట్ రెస్ట్ కానీ శారీ గార్డ్ కానీ అన్నీ అయితే మనకి మిస్ చేయలేదు ఇంకా మనకి బైక్లో చేంజెస్ చూసుకుంటే ఇంజిన్ అయితే మెయిన్ చేంజ్ చేసేసారు వెహికల్ ఇంజన్ అయితే లభిస్తుంది స్పీడ్ మాన్యువల్ అయితే ఇది వచ్చేసి మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే లభిస్తుంది ఇంజిన్ అయితే పెద్దగా అయితే ఏం మారలేదు కాకపోతే పోయినసారి డోమ్స్ అయితే సరిగ్గా విరిగిపోయేవి కాబట్టి ఇప్పుడైతే దాన్ని కొంచెం బల్క్ అనేది తీసేసి లీన్ అయితే చేశారనమాట దానివల్ల వచ్చేసి డోమ్ అయితే ఎక్కువ ఇరిగిపోకుండా అయితే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి ఇరగడానికి ఫ్రంట్ సైడ్ డోమ్ అయితే సేమ్ ఫస్ట్ లో ఎట్లాగైతే ఉందో సేమ్ ఇప్పుడు కూడా అట్లాగే ఉంది ఏం చేంజ్ అయితే చేయలేదు ఫ్రంట్ సైడ్ డోమ్ మీద చూసుకుంటే మనకి 3Dలో అయితే హీరో సింబల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రంట్ పార్ట్ గైడ్ చూసుకున్నా కానీ క్వాలిటీ అయితే బాగుంది ప్రాబ్లం అయితే ఏం లేదు అండ్ అలాగే సైడ్ చూసుకుంటే రిఫ్లెక్టర్స్ అనేది కన్ఫర్మ్ కాబట్టి ఇప్పుడు రిఫ్లెక్టర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకా సీట్ విషయానికి వస్తే క్వశ్చనింగ్ అయితే చాలా బాగుంది మనకి ఏ ప్రాబ్లం అయితే ఉండదు ఫ్యామిలీకి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది చైన్ గార్డ్ చూసుకుంటే మనకి ప్లాస్టిక్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ చైన్ గార్డ్ ఉండడం వల్ల మనకి చైన్ అయితే ఎక్కువ డ్యామేజ్ అవ్వదు అందుకనేసి మనం మ్యాక్సిమం ఒక 300 నుంచి 200 కిలోమీటర్స్ లోపు ఒకసారి చైన్ లూబ్ చేస్తే సరిపోతుంది ఈ బైక్లో చూసుకుంటే సైడ్ ప్యానల్స్ అయితే ఇలా ప్రొవైడ్ చేస్తున్నారు గ్రాఫిక్స్ కూడా ఇక్కడ సైడ్ వచ్చేసి డోమ్కి అయితే క్రోమ్ ఫినిష్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు 2023 మోడల్ ఈ బైక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ సబ్స్క్రైబ్ టు గువ్వల్ రాకేష్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ